తీసుకురండి. సరే అన్న. అన్న పిలుస్తున్నాడు, రండి. ఏం చేస్తుండవురా? ప్రేమించుకున్నాం సార్. ప్రాబ్లం ఏంటి సార్? ఏ ఊరు మీది? శాంతిపురం. శాంతి పక్కన అంబేద్కర్ నగర్ సార్ మాది. అట్టా చెప్పు, మీ ఊరేదమ్మా? శాంతిపురం. మీ నాన్న పేరేంది? పెద్దిరెడ్డి. ఓ, మన పెద్దిరెడ్డి కూతురా? మన పెద్దిరెడ్డి అన్న. నువ్వు ఇలా బయటికి రాకూడదమ్మా. ఇటు చూడు, మీ నాయనతో మాట్లాడి మీ ప్రేమను నేను సరి చేస్తా. పోమ్మా పో. రే, బస్ ఎక్కించండి రా. హలో అన్నా. ఏం పెద్దిరెడ్డి, ఈడ అమ్మాయి ఎవుడితోనో తిరుగుతా అంటే నువ్వింట్లో ఏం చేస్తాండావు? పంపించానన్నా. ఇప్పుడే బస్ ఎక్కించి పంపించా. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా. పెద్దిరెడ్డి, కొడితే గాయం తగ్గిన వెంటనే మళ్ళీ మొదలెడతాడు. కాదు కూడదని వేరే పెండ్లి చేస్తే అమ్మాయి వెంటనే పడతాడు. అంత త్వరగా పోది ప్రేమ పెద్దిరెడ్డి. ఇద్దరిలో ఒకరు పోతేనే మనిషితో పాటు మనసు చచ్చిపోతాది. చూడు, మన ఆస్తి పాస్తి మన మర్యాద కాదు, మన ఇంటి అమ్మాయి మన మర్యాద. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. మీ అందరికి మా అమ్మాయిలే దొరికారా? చెప్పరా? ఎవరో అమ్మాయిని ప్రేమిస్తే మీకేమండి? ఎక్కడో ఉన్న ముంబైలో హిందూ ముస్లిం గొడవలైతే ఇక్కడున్న హిందూ ముస్లింలు గొడవ పడతారు, ఇది కూడా అంతేరా? ఎక్కడికో మీరిద్దరూ లేచిపోతే బయటి వాళ్ళెవరో లేచిపోయారు అనరు. మీ అమ్మాయినెవడో లేపుకు తీసుకెళ్లాడని మమ్మల్ని పనికి మన్న వాళ్ళలా చూస్తారు. చెప్పరా? కొత్తగా వేసిన రోడ్లో వెహికల్స్ అన్ని చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. రెండు మూడు ప్రమాదాలు జరిగితేనే అక్కడ స్పీడ్ బ్రేకర్సు సిగ్నల్ పాయింట్సు పెడతారు. అప్పుడే భయంతో డ్రైవర్లు స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళ్తారు, ఇది కూడా అంతేరా? మా అమ్మాయిల జోలికొచ్చే నీలాంటి వాళ్ళని నరికి చంపేస్తే అప్పుడు మా అమ్మాయిల జోలికి రార్రా. రై, రానన్న నమ్మకమా, లేడన్న ధైర్యమా? నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు, ఒక్కసారి చెప్తే మారుతాడు అనుకున్నా. అర్థం కాలా? చెప్పండి వాడికే. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగర్ అయినా, నేను దిగినంత వరకే వన్ సైజ్ చెప్పిన్ హిస్టరీ రిపీట్. ఆగండ్రా. మీకు మా అమ్మాయిలా కావాలారా? ఇంకొక 5 సెకండ్ ఇలాగే తొక్కితే చచ్చిపోతావురా. నీకు మా అమ్మాయి కావాలారా? రండ్రా. అది అక్కడ. రేయ్ లేరా, ముందు పద. తప్పక మామా, ముందు బాబా. ఏంటి, ఎక్కడికి రా, వాళ్ళు తీసుకెళ్తున్నారు. రేయ్ ఆగండి రా. అబ్బాయి, మనకి ఏం కాదు. నిన్న విని ఒక్కని చేసి అందరు కొట్టారు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే వాళ్ళు మేము తేల్చుకోవడానికి. తప్పకుండా వదిలేశారు, సంతోషించు. అయినా వాళ్ళ కులమేంటి, మన కులమేంటి తెలుసుకుని కదరా ప్రేమించాల్సింది. అయినా వీడిలో తప్పు పెట్టుకుని వాళ్ళనంటావేంటరా? అయినా నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు వదిలేవాణ్ణి. ఎందుకు వదలాలన్న? వాళ్ళకి ఓట్లు వేయడానికి మనం కావాలి, వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూలీలు కావాలి, వాళ్ళు పుట్టినా సచ్చినా సంబరాలు చేసుకోవడం మనం కావాలి, వాళ్ళు తినే ప్రతి వస్తువును మనలాంటి పేదోడు తాకినప్పుడే వాళ్ళకి చేరుతుంది నాన్న. అలాంటప్పుడు ఎందుకు వదలాలన్న? ప్రేమిస్తే తప్పేండి, ఇలా కుట్టడం ఏంటి నాన్న? అయినా నీకు చెప్పినా అర్థం కాదు, వదలరా వాణ్ణి. చూడు కృష్ణ, వాళ్ళతో పోరాడే స్తోమత అధికారం రెండూ లేవురా మాకు. మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివించాడో, ఇప్పటికైనా నా మాట విని అమ్మాయిని మర్చిపోరా. కావాలంటే మనోళ్ళనే ఎవరినో ఒకరిని ప్రేమించు, మేము దగ్గరుండి పెళ్లి చేస్తావురా. అవునురా, వెళ్ళి వాడికి చెప్పండి, అర్థమయ్యేటి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే అరే మామా, ఫీల్ అవ్వకరా,
రే మామా, ఊరుకు నీకు రెచ్చిపోతున్నారు రావాలు, ఏదో ఒకటి చేయాలి రావాలను. కరెక్టే రా, ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఊరుకుంటారా? రే మీ నాన్న వస్తున్నారు రా. దిగులు పడమాకు, వాడే మారుతాలే. వీడితో తిరిగి చెడిపోతున్నారా, వెళ్ళి బ్రతకటం నేర్చుకోండి రా. ఏ తండ్రి అయినా ఇలా చెప్తారా? ఒరేయ్ కృష్ణ, ఇంటర్ పాస్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది, కాలేజ్ చేరవా? వీడితో చేరితే దేనికి పనికి రాకుండా పోతావు నువ్వు కూడా. శివాలయని కాలేజ్ ఒక కాలేజా? ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడే మేము ఇద్దరం కాలేజ్కి వెళ్తాం. వాడు 10 సార్లు కెమిస్ట్రీ రాసినా పాస్ అవడు, నువ్వు ఈ జన్మకు కాలేజీలో జాయిన్ అవ్వు. మీ బతుకులు జడ. ఆయన ఒపీనియనా శాపమా? పోనీలే మామా. మామా అవన్నీ మనకి ఎందుకు గానీ, నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. అందరు దగ్గరికి రండిరా, ఇలా చదురు పట్టుకోండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది మనల్ని చీతూ అని కాదన్నా, అన్న వాళ్ళు ఏమన్నా, చివరికి వాళ్ళు ఏమైనా, మనం ప్రేమించే పెళ్లి చేసుకుంటామని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. అందరి ముందు కొట్టిండమ్మా. పోన్లే నాన్న, కొట్టింది నీ మంచి కోసమే కదా. అమ్మా వీణ్ణి కొట్టారమ్మా, అందుకే తట్టుకోలేకపోతున్నామ్మా. మీరు ఇలా ఆవేశంగా వెళ్ళి వాళ్ళతో గొడవ పెడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఇప్పుడు దెబ్బలు తిని కూడా ఇలా ముడుచుకొని కూర్చోమంట. నేను అలా అనట్లేదు. రాముడు కూడా వాలిని చాటుగానే చంపేశాడు. మీరు ఏది చేసినా సీక్రెట్ గానే చేయమని చెప్తున్నాను. అన్నం పెట్టవే నువ్వు. ఆగరా, ఈ సీరియల్ అయ్యాక పెడతా. అబ్బా ఎప్పుడు ఈ సీరియల్ పిచ్చేందమ్మా. ఏరా తిని తిరగడం కాదు, ఈ సంవత్సరమైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయి, రిజర్వేషన్ కోటాలో జాబ్ అన్న దొరుకుతుంది. దానికి తొందర ఏముందిలేనన్నా. అంటే ఈ జన్మకు పాస్ అయ్యే ఉద్దేశం లేదా? ఎలా బ్రతుకుతావురా? నారు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా? అంటే జీవితాంతం నేనే నీరు పోయాలా? నీతో పాటు చదువుకున్న ఆ మూర్తి కొడుకును చూడు, లాయర్ అయ్యాడు. నీకు విషయం తెలుసా, ఆ అబ్బాయే ఫస్ట్ కేసు పెట్టింది వాళ్ళ నాన్న మీద ఆస్తి పంచమని. ఆ విషయం కూడా చెప్పు. వాడు నీ వల్లనే చెడిపోతున్నాడే. మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు? పదరా బోన్ చేద్దాం. ఎప్పుడు తినేటప్పుడు తిట్టాను నాన్న.
ఎరా ఎవరికైనా కనెక్ట్ అయిపోయినావేంటి? నీకెలా తెలుసురా? ఎప్పుడు లేని ఈ టైంలో ఫోన్ చేసినప్పుడే చిన్న డౌట్ వచ్చిందిరా. అవును మామా, బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే నీకు నిద్ర పట్టదు, అందుకు నాకు ఫోన్ చేసినావు, అంతే కదరా. రే నువ్వు వెళ్ళి ముందు పడుకో, రేపు పొద్దున్న పనులన్నీ పక్కన పెట్టి ఆ పని చూద్దాం. మిస్ అయిపోయినాడు అన్నవాడు నువ్వు అని అన్నావు. వాణ్ణి వెతికి పట్టుకుని వదలకూడదు, వాణ్ణి చంపేస్తాను. వాణ్ణి వదలను. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? రే రాత్రి అన్ని దెబ్బలు తిని కూడా హాస్పిటల్ పోకుండా బస్టాప్ లో ఉన్నారేంట్రా? రే ఈ రోజు వదిలే, రేపటి నుంచి చూసుకుందాం. ఇప్పుడైతే నువ్వు పోని. సరేరా. ఇత్తి కొడితే మొహం పచ్చడైపోద్ది, సడన్ గా బ్రేక్ పడింది కాబట్టి బతికిపోయావు. నడి రోడ్డు మీద నడుస్తున్నావు, రోడ్డు ఏమైనా మీ బాబు వేయించాడా? చంద్రబాబు వేయించాడు. నీట్ గా రెడీ అవ్వడమే కాదు, రోడ్లు అటు ఇటు చూసుకుని నడవాలి. అమ్మా మీకేం కాలేదు కదా, అసలు తగులుతే కదా దెబ్బలు తగలి నీకు. మాటలు రే, రాత్రి అమ్మాయి రా నన్ను సేవ్ చేసింది. ముందు చల్లబడాలి మామా. రే రెండు కూల్ డ్రింక్స్. ఆ బట్టతో రెచ్చిపోతున్నాడు రా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా. రే నువ్వు టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టకు, ఏదని చేయాలరా. ఇదెంత? 200 అన్నా. రే మీరు డబ్బులు ఇరా, సీల్ తీయాలి. రే ఈ బాక్స్ తన దాకా పోతుందటవా? ఏ రారా చెప్తాను. మొత్తం నీ లక్ మీద ఆధారపడి ఉందిరా. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నా మరదలు బర్త్డే ఈరోజు. అవునన్న. ఈ బాక్స్ మర్చిపోయి వచ్చింది. కనీసం పేరన్నా చెప్పండి. చిన్నప్పటి నుండి చిట్టి చిట్టి అని పిలిచేవాళ్ళం, పేరు కూడా మర్చిపోయాను. ఈరోజు బర్త్డే ఎవరితో తెలుసుకుని మీరే ఈ బాక్స్ ఇచ్చేయండి. రెండు చాక్లెట్ నువ్వు కూడా తిను. ఎవరిచ్చారని అడిగితే ఏం చెప్పాలి? మీ బావ ఇచ్చాడని చెప్పండి. పాపం పేర్లే లేవు అనుకుంటా. ఏమైంది బావా? ఎప్పుడైతే వేరే కులం వాళ్లతో సంబంధం పెట్టుకున్నావో అప్పుడే ఇలా పిలిచే అర్హత కోల్పోయినావు. సిటీలో ప్రేమ గేమ కామనే కదా బావా. కామనా? నీకేంట్రా, సిటీలో 4 గోడల మధ్య ఏసీ టీవీలతో బతుకుతాండవు, మేమిక్కడే సావాలి. రేపు దారిన పోయేవాడెవడో చూడరా రెడ్డి మన బంధువే అంటే మేం తలదించుకోవాలా? నువ్వే చెప్తావు దానికి. ఒకవేళ కూతురు చనిపోతానంటే ఒప్పుకున్నాం బావా. ఏ ఒప్పుకున్నావు? సవనీరా, 100 చచ్చిపోతారు. కానీ మన కులం అమ్మాయి మన గడప దాటగాని మనందరి పరువు పోతాదిరా. బావా నీకు కూతురుంది కదా బావా, తను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? రేయ్ ఏం వాగుతాండవురా, నా బిడ్డ అలా చేస్తే నడి రోడ్డు మీద ఇద్దరిని నరికేస్తా. ముందా గ్లాస్ తీరా. ఏరా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే లవ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఏముంది? చూడండి చూస్తే నేను చంపేస్తారు కదా. రే శివ లోపకరాయ్, దూరం నుంచి చూసి వెళ్ళిపోద్దలేరా? ఏం చూస్తావు, సండే కూడా సాగుతుంటావు ఏంద్రా నాయన? నువ్వు మొత్తానికి రోజు సండే కాబట్టి వచ్చినారా, లేకపోతే కాలేజీ దగ్గరే చూసుకోకపోతున్నా? అది చూడు ఏం చూస్తావు, ఆ దూరంగా కనిపించేది ఆ అమ్మాయి ఇల్లు. ఏం చూస్తావు, నీకేం కనిపించేస్తుంది ఇక్కడ నుంచి చూస్తే? మామా ఎవరు వచ్చారా? వస్తే మాత్రం ఏం కనిపిస్తున్నా నీకు? అదో ఓటమి వేసుకుని వచ్చాడు. పొరతక్కువేదా పొరతక్కువేదా పొరతక్కువేదా, నన్ను చావదొప్పుతున్నాడు వీడు. రే నీ అబ్బ మనల్ని ఎవరన్నా చూస్తే చావదొప్తారా? రే ఆపరా నాయన, చదువు చూపించుంటే ఈ పాటి డిగ్రీ అన్నా అయ్యేది. రే ప్రతి ఓడు చదువు గురించి మాట్లాడేవాడేరా, ఫెయిల్ అయినోడు అంటే అంత అలుసు మరి. ఈ యదమోహన్ కోపాలు ఒకటి మళ్ళీ వాళ్ళకి దొరికితే తెలుస్తుంది. రే మామా దగ్గర నుంచి కంటే దూరం నుంచి చూస్తే మరీ అందంగా ఉంది మామా. ఏం చూసేస్తాను? రే రే ఒకసారి నాకు కూడా రా. రే 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 ఒకసారి
నా ఫిల్మ్ తీసుకుని నాలో నువ్వేం చూస్తావు, మా ఇంటికి వచ్చి మాత్రం నువ్వు చూసే వచ్చు. మరి మిస్ అయినట్టుందిరా మామ. అయితే నువ్వు పోయి డ్రాప్ చేసి రాపోరా. సరేరా, నువ్వు దిగు, నేను వెళ్తా. ఇన్ని సంవత్సరాలు మేము బస్టాండ్లో నిలబడ్డప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయినవారా? ఇప్పుడు అమ్మాయికి ఒక్కరోజు బస్సు మిస్ అయితే ఫీల్ అవుతున్నావు, నీకు కొంచెమైనా ఓవర్ అనిపించట్లేదురా? అది కాదురా మామ, క్లాస్కు టైం అయిపోద్ది కదా. రేయ్, ఈ రోజు ఏదైనా జరగనిరా, నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, నీ ప్రేమ విషయం చెప్పాలి, ఓకేనా? అవునా రేయ్? సరేరా. ఇంతవరకు కనీసం నీ పేరైనా తెలుసా తనకి? తెలియదు మామ. అవునా? నువ్వు దిగు, నువ్వు వెనకెక్కో. నువ్వు చూసావరా, నువ్వేం మాట్లాడతావురా, నా డ్రైవింగ్ నువ్వు భయపడకు, ఓకేనా? దిగురా శివ. ఉంటారా శివ? అరే నాన్నకి చెప్తారా శివ? ఉంటారా శివ? సాయంత్రం ఫోన్ చేయరా శివ. సాయంత్రం కలుస్తున్నావు కదా శివ, మర్చిపోకురా రే, ఓకేనా? శివ, నీకేదో చెప్పాలనుకున్నా శివ. శివ, మహి గారు కొంచెం మా ఫ్రెండ్ శివను పిలుస్తారా? మా శివ, మంచి శివ. ఏ శివ, ఏ శివ, మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇప్పుడు కథ ముందు. ఈరోజు ఫెయిల్ చేయకు, నన్ను నమ్ముకో, ఓకేనా? రే, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్గా ఉందిరా. రే, ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా, నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా, నేనున్న ధైర్యంతో ఐదవ చెప్పేసాయి. చెప్తాను మామా. థ్యాంక్ యూ. అరే చెల్లెమ్మ వస్తుందిరా, వస్తుంది నేను పోతా. అరే నీకు భయం అయితే మోగిలి మోగిలి అనుకో. హలో మహి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి, కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు, క్లాస్కి టైం అవుతుంది చెప్పు. మరీ ఫేస్ లో ఫేస్ ఫిట్ చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అన్నిచ్చుకోమ్మా బుజ్జి, ప్లీజ్. చూడు, నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా, బాగా ఆకలిస్తుంది కానీ తినలేకపోతున్నా, నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు, ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. గోడగట్టి మా తాత. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్గా చెప్పలేను. ప్లీజ్, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని కింద మీద పడి రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావు అని, అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు, ఆటోమేటిక్ గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను, నేను నీకు పిచ్చ పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్, బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం, ఈ లవ్ కూడా అంతే. పోను పోను, పిచ్చ పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా, ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. నీకు బాగా ఎక్కువైంది, ఏదో ఒకటి చెప్పు. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు? ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు చెప్పు. సరే చెప్పాను అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా, వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళి నీ పని చూసుకో.
అరే చెల్లె ఓకే అందా? బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామ. వెయిటింగ్ లిస్టా? రే నువ్వేనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నావురా వెయిటింగ్ లిస్ట్లో పెట్టడానికి? ఏంద్రా మామ నువ్వు, దేవుడా బడి. హలో మహి, ఒక్క నిమిషం. ఇంకా ఎన్ని రోజులు? మా వాళ్ళు చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపో. హలో, ప్రాబ్లమ్స్ కి ఎదురు వెళ్ళావన్నమ్మా? ఇలాంటి బెదిరింపులు మన దగ్గర కుదరవు గానీ మన లవ్ గురించి ఏమాలని చేశావు? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నా? మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటలేవు కదా, అందుకే. మహి మహి, నిజంగానే లవ్ చేస్తున్నాను. సీరియస్ గా ఏమన్నా లవ్ చేస్తున్నావా? ఈ లవ్ అనే టాపిక్ కే సీరియస్ అమ్మా. టైం పాస్ కమ్మాయిలతో సరదాగా తిరగచ్చు లేదా వేరే ఏదైనా చేయొచ్చు, కానీ టైం పాస్ లవ్ చేయలేం. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, నా మనసులో ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మహి చూడు, రేపు ఇదే టైంలో ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఐ లవ్ యూ అని చెప్పాలి. నువ్వు చెప్తావు బుజ్జి, నాకు తెలుసు. మా అమ్మాయి గారికి ఐ లవ్ యూ అంటావా? వీళ్ళతో మాట్లాడలేనన్నా, ఏం చేయకుండా. రే, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా చెప్పేసి డేర్గా మరణిత్రం సినిమాలో చెప్పినట్టు ఐ లవ్ యూ అని చెప్తున్నారా? బాగా డెప్త్ గా ఉంటుందని డేర్ గా చెప్పాను మామా. మణిరత్నం సినిమాలన్నీ ఊటీ కాశ్మీర్ లో తీస్తారు, అక్కడ ఎవరు ఉండరు. విలేజ్ లో అమ్మాయిని వెంట పడితే తాట తీస్తారు. ఇంకా నువ్వు పబ్లిక్ గా లవ్ చేస్తున్నానని చెప్తే ఇలాగే ఉంటది. రే, ఇక నుంచి అమ్మాయి వెంట తిరగడం మా వల్ల కాదురా, అన్ని రిస్క్ అంటూ మనకొద్దు. రే రేపు వస్తానని చెప్పాను రా. వీడికి మన సిచ్యువేషన్ అర్థం కావట్లేదు రా. రే, ఒక్కసారి అమ్మాయి నన్ను లవ్ చేసిన చెప్పనిరా, తర్వాత వాళ్ళకుంటది. ఏం చేస్తావు రా? ఏం చేస్తావు? రే లేపుకుపోతామ్మా, ఒక సంవత్సరం లోపు ఊర్లో ఒక పిల్లాడితో దిగుతారా? ఒరేయ్, వీడు మనలోకంలో లేడరా, ఇప్పుడు ఇంకేదో ఊహించుకుంటాండ్రా. రేపు ఒక్కరోజు రండిరా, తర్వాత మిమ్మల్ని అస్సలు పిలవను. ప్లీజ్ రా, ప్లీజ్ మామా, ప్లీజ్. నీకు దండం పెడతారా? వాన లేదు, ఎండ లేదు, రే ఆ అమ్మాయి ఈ రోజు ఈ దారిలో వస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు మామా. మరి లేకపోతే? లేకపోతే ఏంటి? లేకపోతే ఏంటి మామా? రే చూడరా మామా, కరెక్ట్ ప్లేస్ లో పుట్టి మచ్చలేదు మామా, నువ్వు సూపర్ రా. రే లవ్ చేస్తుందిరా మామా. మహి మహి, సీరియస్ గా ప్రేమిస్తుంటే ఒప్పుకోవేంటే? ఈ రోజు నీకు టైం బాగాలేదు, వెళ్ళిపో. జాతకాలు చెప్తున్నావా ఏంటి? నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, వెళ్ళిపో. నచ్చింది సరిపోలేదా? మళ్ళీ మా అమ్మాయి ఏడుతాయిందన్న మాటలు వేసేయకుండా ప్లీజ్ వెళ్ళిపో. ఎందుకు నా కొట్టుకుంటున్నారు? వీడు మన అమ్మాయిని లవ్ పేరుతో టార్చర్ చేస్తున్నాడన్న. మీరు చెప్పేది నిజమేనా? టార్చర్ పెట్టలేదన్నా, ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటా. మా అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? ఏ ఆపడరా మిస్ అవుతుంది, ముందు అమ్మాయిని పిలిపించంట్రా. చూడమ్మా, ఈ కుర్రాన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? మహి నువ్వు చెప్పు. చూడన్నా, మనం ఇంతమంది ఉన్నామని కూడా భయం లేదు వీడికి. ఇలాంటి వాడి వాళ్ళనే అమ్మాయిల్ని కాలేజీకి పంపేయాలంటే భయపడతారు. భయపడేంత తప్పేం చేయలేదు, ప్రేమించుకున్నాం అంతే. రే ఆగండ్రా, నువ్వు చెప్పమ్మా లవ్ చేస్తున్నావు. విని
లవ్ చేస్తున్నావు అండి? లేదు. సరే నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళరా. ఇంకోసారి అమ్మాయిం కలిపి పడ్డావంటే కాళ్ళు చెలిరి కొడతా. ఓ ఏ లండ్రా. హెల్ప్, ఎవరైనా ఉన్నారా? వస్తాను, తొందరగా పండి. రే వేరారా, మేమెక్కడున్నాం? ఇది అడవయ్యా, మిమ్మల్ని ఎవరో కట్టిపడేశారు ఇక్కడ. వీడేవాడయ్యా? నువ్వెవరు? ఈ బాబును కూడా కట్టిపడేశారు. అవునా? అరే లేవండి అయ్యా, లేవండి. నువ్వేంటి నాతో పడున్నావు? నిన్నెవరు తీసుకొచ్చారయ్యా? ఏ ఊరు నీది? రాత్రి ఇంటి నుంచి బయటకు వస్తే మత్తు మంది ఇచ్చేవారు కిడ్నాప్ చేశారు సార్. ఇంతకు ఏ ఊరు నీది? కుప్పం దగ్గర కొత్త ఇండ్లు. అరే మా ఊరి పక్కనే, నాది లక్ష్మీపురం. నిన్నెందుకు కిడ్నాప్ చేశారయ్యా? అది కిడ్నాప్ చేసిన వాళ్ళు తెలుస్తుంది సార్, నాకేం తెలుస్తుంది. మీలో ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఉందయ్యా, ఇక్కడ పనిచేయదో గుడానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే దారి ఏదైనా ఇక్కడ తోంది, నేను చూపెడతానయ్యా. రండి, ఐగారం తీసుకురండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలయ్యా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకా దూరం వెళ్ళాలి, రండి అయ్యా. నా వల్ల కావట్లేదు. మీ కాలిట్ ఇండియా, మీ కాలిట్ ఇవ్వండి. ఏం చేస్తున్నావు నువ్వు? కాదు, దగ్గర లేదని హాస్పిటల్ నడుస్తారు. నిజంగా ఏం కాదు కదా, ఇంత కంగారు పడతా ఉన్నారు అయ్యగారు, ఏమవుతారు మీకు? చూడండి రా, కొంచెం ఫుల్ ఫిగర్ ఫోటో తీస్తారా? ఫోటోలు దిగు, కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, ఫుల్ పడతలేవు, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. Thank you.
ఇక్కడ కూడా కచ్చిపేసావా? సరేరా బాయ్. నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా. చెప్పు సార్. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. దిగిందా? దిగుతుంది. కొంచెం హెల్ప్ చేయండిరా మామా. రేయ్ నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివా. రేయ్ శివా, ఆ చైర్ కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం అక్కడికి మాట్లాడుకుందాం. రండి కాదండి. ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. చూడండి అంకుల్, మీకేం కాలే కదా. సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? శివ అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా, ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు, ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అంటే 6 సార్లు రాయరా బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పా. ఆంటీ, ఆంటీ. ఓ, కిచెన్ లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నా. ఏంటి ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు మార్నింగ్ లేవరా? ఇంకా పడుకునే ఉన్నాడు. అదే సిటీ అబ్బాయిలు అయితేనా ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ వెళ్ళిపోతారు తెలుసా? మా చిన్నప్పుడు చిన్నపిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం చిన్నపిల్లలేమో తొందరగా లేస్తున్నారు, పెద్దవాళ్ళేమో ఇలా పని పాట లేకుండా పడుకుంటున్నారు. ఓకే ఆంటీ, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. లుంగి హవాయి చెప్పులు వేసుకుని జాగింగ్ చేస్తుంటే. హలో, లుంగిని చూసి నవ్వకమ్మా. మా లుంగీలు చూసే మీరు నైటీలు కుట్టించుకుంటున్నారు. నీకు విషయం తెలుసా, లుంగి డ్యాన్స్ చూసి చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి స్టార్ హీరోల వరకు థియేటర్లో విజిల్స్ పడాలంటే లుంగి కట్టాల్సిందే. అంతెందుకు, అమ్మాయిలు పెద్ద మనిషి అయితే ఓలే వేస్తారు, అబ్బాయిలు లుంగి కడతారు. ఎంతుందమ్మా లుంగి కథ మా విలేజ్ లో అన్ని పనులకు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. మీకు స్కూల్ టైం అవట్లే, వెళ్ళండి మీరు.
మీ అబ్బాయి లుంగి కట్టుకుంటే బాగుందన్నాడు. బాగున్నానా? వాడు వాడి పిల్ల చేస్తలు, నిన్ను ఆట పట్టిస్తున్నాడు. వెళ్ళి నీ డ్రెస్ వేసుకురా, ఇలా బయటికి వెళ్ళావంటే నలుగురు నవ్వుతారు. వాడు అలాగే చెప్తాడు, వాడికి పనే ఉంది. ఏం వండారా ఆంటీ? ఇడ్లీ చేసా, తిందుగందా. ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు ఖాళీగా ఉంటున్నారు, ఏం పని చేయరా? పెళ్ళయ్యేంత వరకు వాళ్ళంతేనమ్మా, ఎవ్వరు చెప్పినా వినరు. అదే పెళ్ళయిందనుకో, పెళ్ళం నాలుగు ముట్టుకాయలేస్తుంది కదా, దెబ్బకు దారిలోకి వచ్చి పని చేయడం మొదలెడతారు. అవునా? అదే సిటీలో అబ్బాయిలు అనుకోండి, ఎప్పుడు జిమ్ లో ఉండి కరాటే, డాన్స్, సింగింగ్ అని ఏదో సాధించాలని ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు అయితేనే అమ్మాయిలు ఇష్టపడతారా ఆంటీ? క్వాలిటీ కూడా మనలో లేవే, ఎలా పడగొట్టాలరా? కోసం ఏమేమో చేయిస్తున్నావురా, దండం. మంచి పని ముందుంటే మనకి అరే మామా, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? లేదు మామా, చెప్పలే మామా. లేట్ చేయద్రా, ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే 100% నిన్ను నవ్వుచేస్తున్నట్టే ఉంది. నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా. ఏ మామా, ప్రియా ఫోన్ రా. అవునా, ఫోన్ ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పురా, ప్లీజ్ రా. హలో. హలో శివ, ఎక్కడున్నావు? ఫ్రీగానే ఉన్నావా? లేదు, ఫ్రీగానే ఉన్నా ప్రియా. నేను వచ్చి 1 week అవుతుంది కదా, సినిమాకి వెళ్దామా? వెళ్దాం ప్రియా, వస్తున్నా. ఓకే, 5 minutes. మామా ప్రియా సినిమాకి వెళ్తుంది రా. ఎలాగైనా ఇలా ఐ లవ్ చెప్పురా, ఎలాగైనా ఐ లవ్ చెప్పు, మనం పార్టీ చేసుకోవాలి మామా. ఆ చెప్తారా, మర్చిపోకు. ఆల్ ద బెస్ట్. వెళ్ళు మామా. ఇంకేంటి మామా, ఈరోజు మన శివగాని లవ్ సక్సెస్? ఈరోజు శివ ప్రియాని సినిమాకి రమ్మన్నప్పుడే వర్కౌట్ అయిపోయిందిరా. ఏం జరిగిందిరా? థ్యాంక్స్ శివ, సినిమాకి తీసుకొచ్చినందుకు. యా కమ్. హాయ్, కమ్ కమ్. యా, ఐమ్ కమింగ్. వాట్ మా బేబీ శివ, తను అజయ్. హలో అజయ్, తను శివ, నా ఫ్రెండ్. హే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. కూర్చో కూర్చో. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నేనంటే పిచ్చి, నన్ను చూడ్డానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నీకు విషయం తెలుసా? తనకి 1.5 lakh శాలరీ పర్ మంత్, కోట్ల ఆస్తి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. తన్ని చూసి వారం రోజులైంది, అందుకే రమ్మన్నాను. సరే, తను వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ శివ, సో క్యూట్, బాయ్. ఆల్రెడీ ఒకరు ప్రేమించిందా? అవునరా. అయినా ఈ కాలంలో వీడొచ్చిన అమ్మాయిలు కాళీగా ఎక్కడున్నారా మామా? ఈ విషయం మనం ముందు తెలుసుకొని ఉండాలిరా. సరే వదిలేయండిరా, ఆ అమ్మాయి లవ్ అయినా సక్సెస్ అయింది కదా, నీకేం బాధ లేదారా? రేయ్, దేవుడు ప్రతి మొగాడి కోసం ఒక అమ్మాయిని పుట్టిస్తాడని మా నాన్న ఎప్పుడో చెప్పాడురా. సో నాకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అదృష్టం ఆ అమ్మాయికి లేదు మామా. ఏ అమ్మాయినా మనల్ని ఎందుకు ప్రేమించాలరా?
కనీసం మన దగ్గర డిగ్రీ కూడా లేదు. అరే అరే మామ సారీ మామ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, ఫ్లోలో అన్నాను. మామ ఫ్లోలో చెప్పేటియరా నిజాలు, ఆలోచించే చెప్పేటి అన్ని అబద్ధాలురా. సో ఇవన్నీ వద్దు మామ, ఈ అమ్మాయిలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను డిగ్రీ పూర్తి చేయాలరా. శివ ఇప్పుడు నువ్వు సూపర్ రా. అవునరా. ఏయ్ రండిరా వెళ్దాం. పదరా. ఏమైంది అక్కడ? రే మామరా. ఏయ్ జరగమ్మా, జరుగు జరుగు తమ్ముడు. కొద్దురాలు చెప్పిందా వినలేదు రే. ఆరోజు మీరు ఎక్కడికెళ్ళా పంపించిండి సంతోషకుండేవాడు, కనీసం ప్రాణాలతోనే బతుకుండా. వాడి జీవితం బాగుండాలనే కదరా ఆ రోజు అలా చేశాను. ఈ రోజు వాడి కాలేజీ సీటు కూడా తీసుకొచ్చాను రా. ఎప్పుడు మీరు అనుకునేలా తిరగాలి నాన్నా, మీరు చెప్పినట్టే చేయాలి నాన్నా, మీకు ఇష్టమైనట్టే చేయండి నాన్నా. మధ్యలో నేను ఊహించలేదురా. శివ శివ ప్రభు శివ. ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడు మేమిద్దరం కాలేజీకి వెళ్తాం. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. శివ ఎందుకు లేటు? బైక్ పంచర్ అయింది సార్. క్లాస్ సగం అయిపోయింది, ఇప్పటిదాకా తిరిగి వస్తే ఎలా? సరే వెళ్ళు. అదేదో మొబైల్లో యాప్ చెప్తే మేమే చూసుకుంటాం కదా. ఏయ్ మీరు మొబైల్లో ఏ యాప్ చూస్తారో నాకు తెలుసు, ముందు క్లాసు కాన్సన్ట్రేట్ చేయి. అందరూ నోట్ చేసుకోండి, ఈరోజు మన క్లాసులో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. ఎలా ఉంటుంది సార్? అమ్మాయి ఎలా ఉంటుందిరా? అదే సార్, అమ్మాయి ఎలా ఉంటుందని అడిగా. ఏయ్ నువ్వు ఏ సెన్స్తో అడుగుతున్నావు నాకు బాగా తెలుసు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, తర్వాత నీ ఇష్టం. ఏ అబ్బాయిలు అందరూ జాగ్రత్తగా ఉన్నాడు రా. మామా బ్యాక్గ్రౌండ్ పెద్దదంటారా? బ్యాక్గ్రౌండ్ అంటే అది కాదురా, వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ పెద్దదని. అమ్మో రే 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 ఆగండి రా, ఆగండి రా, రే ఆగండి రా, ఆగండి ఆగండి, నేను చేసి ఆగండి 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 ఆగండి, ఆగు 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 ఆగు. రే ఒక్కొక్కరు పేర్లు చెప్పండి. కిరణాన్ని రాసుకోరా. అమ్మాయిలా అరే ఆట కుసుమాకర్. అరే కుస్మాకర్ అనే పేరుతో మన క్లాస్లో ఎవరు లేరు కదరా. హలో బీకామ్ ఫైనల్ ఇయర్ క్లాస్ ఎక్కడా? ఏ ఎక్కడా? ఓకే థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్ స్టూడెంట్స్. ఈ అమ్మాయి పేరు సంధ్య, వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్స్. లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఓకే స్టూడెంట్స్, వీ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకే బాయ్. ఫస్ట్ నేనే ఇయ్యాల. హలో సంధ్య. ఎవడు వాడు? అతని పేరు శివ. అమ్మాయిలంటే అస్సలు పడదు. తనకి చాలా మంది అమ్మాయిలు ట్రై చేశారు, కానీ సారిక 3 ఇయర్స్ నుండి లవ్ చేస్తుంది. కావాలంటే చూడు ఇప్పుడు తను వస్తుంది. You are my sexy baby.
You were my lovely, you were my hearty baby, you were my crazy, you were my sexy baby. Hi, good morning. You were my hearty Ninne. Baby, ittu chudu. You were my crazy. Chusta chusta, ee samacharame last final year. హలో రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? తొందరగా రా. హాయ్, ఐఎమ్ సంధ్య. ఇందాక క్లాస్లో చెప్పారు కదా. హలో, నాకు థ్యాంక్స్ చెప్పనే లేదు. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు చదువుతున్న డిగ్రీ నేను పెట్టిన భిక్షే. ఏం, నీ బాబు ఏమైనా ఫీజు కడుతున్నాడా నాకేంటి? ఒకసారి బాగా ఆలోచించు, బాగా చూడు నన్ను. అమ్మాయిలాగే ఉన్నావుగా. చూడమంటే అలా కాదు, ఆలోచించి చూడమన్నా. హలో సీనియర్ సిటిజన్. ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టుంది. శివ, స్లిప్ ఏమన్నా తెచ్చుంటే రాసుకోరా సార్. కష్టపడి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్ని చదివాను సార్, ఒక్కటి రాలేదు సార్. అవి క్వశ్చన్లే చదివావా, ఆన్సర్లు కూడా చదివావా? ఆన్సర్స్ చదివాను సార్. బుక్స్ లో ఉన్నవన్నీ ఇంపార్టెంట్ రా, ఈసారి పాస్ కాకపోతే నీ చాప్టర్ క్లోజ్ రా. నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతుంది, ఏదో చెయ్యి. కొన్ని పేపర్ చూపిరా, రాసుకుంటా. నా నేనే క్వశ్చన్ పేపర్ రాస్తున్నా. హలో సీనియర్ సిటిజన్, ఇది చూసి రాసుకో. నేను అమ్మాయిల దగ్గర చూసి రాసుకోను. అబ్బో, దీనికేం తక్కువ లేదు. కరెక్షన్ చేసేవాళ్ళకి అవేవీ తెలియవు. పర్వాలేదు, తీసుకో. నీ ఓవర్ యాక్షన్ అప్పి రాసుకో. ఈ సంవత్సరం మిస్ అయితే లైఫ్ లాంగ్ పాస్ అవ్వవు. పర్వాలేదు, రాసుకో. అయితే ఎవరు చెప్పవు కదా. ఏ, సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య. రాసుకో. థ్యాంక్స్. హే హే, ఆగండ్రా ఆగండ్రా, ఒక్క నిమిషం ఆగండ్రా. నీ అబ్బ ఆగ్రా. అరే ఆగ్రా. హలో హలో, చీటిది. అక్కడ చూడరా. సారీ సారీ, ఈ విషయం ఎవరికి చెప్పకు. అక్కడే వెయిట్ చేస్తున్నా, పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళొచ్చుగా. ఓహో సారీ, మర్చిపోయానా? థ్యాంక్స్. ఏ, ఎవరికి కావాలి నీ బోడి థ్యాంక్స్. ప్లీజ్, ఇవి చేతులు కాదు, నువ్వే చెప్తే చేస్తా. సరే సరే, నాకు బోర్ కొట్టేంత వరకు రోజు వచ్చి థ్యాంక్స్ చెప్పు. ఓకే ఓకే, బాయ్. ఓయ్ చెప్పు. థ్యాంక్స్, ఓకేనా? నేను చదువుతున్న డిగ్రీ, మీరు పెట్టిన భిక్ష, థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పాలి. ఓకే, అలాగే చెప్తాలే. సరే సరే, వాళ్ళకి డౌట్ వస్తుంది, ఈ బుక్లో ఏదో చూడు. ఏరు ఎవరు లేరు వీళ్ళందరూ, జంగ్లీ వీళ్ళందరూ? లేజర్ టైం దొరికితే చాలు, మొత్తం బయటికి పోతారా? ఇదిగో. ఏందిరా, రాక రాక నా పేరు వచ్చింది చూడు. కంగ్రాట్స్ మామా, ఎంజాయ్ రా మామా, ఎంజాయ్ మామా. ఎందుకు, బిర్యానీ నీకు, బిల్లు నాకా? అమ్మా అమ్మా, అన్న ఎలా పుట్టాడు? ఆ దేవుడిచ్చాడు నానా. మరి నేను? నిన్ను కూడా ఆ దేవుడే ఇచ్చాడు.
అందరినీ దేవుడే ఇస్తే శంకరన్న ఏమన్నా డమ్మీనా? పిల్లల ముందు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? వదండ్రా. అయినా ఇవన్నీ మనకెందుకు లేరా? ఇక్కడ ఆగండి. థ్యాంక్స్. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. వేరే దేనికో అనుకున్నా, అది చెప్పడానికి ఇంత దూరం రావాలా? క్లాస్లోనే చెప్పొచ్చుగా. క్లాస్లో చెప్తే మన ఇమేజ్ ఏం కావాలి? అందుకే ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. ఇట్స్ ఓకే. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉంటాను. ఏం మాట్లాడుకుంటాడో తెలియదు. నేను చెప్తే వినలేదు కదా నువ్వు. చూడు, ప్రతాప్ రెడ్డి కూతురు సంధ్యరా, శివగాడితో కాలేజీలో ఎక్కువ క్లోజ్ ఉంటుందిరా. వాడితోనా? ఫిగర్ అదిరింది. హలో సంధ్య, ఐఎమ్ సుబ్బారెడ్డి. సైన్స్ గ్రూప్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫినిష్ అవ్వాలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సో వై ఆర్ యు టెల్లింగ్ టు మీ? మరి చేసుకోబోయే అమ్మాయికి తప్ప మరెవరికి చెప్పమంటావు? నిన్న చూడగానే ఫిక్స్ అయిపోయా నిన్నే పెళ్లి చేసుకోవాలని. ఐ లవ్ యూ. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. నేనంటే ఇష్టం లేదా, లేదా లవ్ చేయడమే ఇష్టం లేదా? క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ సార్. కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. అటెండెన్స్ వేయగానే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు, వెళ్ళాలా చెప్పు. 10 రోజులు ఆబ్సెంట్ వేస్తాను, కూర్చో. ఎప్పుడు చూడు ఎస్కేప్ కావడానికి ప్లాన్ చేస్తారు, రాత్రంతా ప్రిపేర్ అయి వస్తే ఎస్కేప్ అయిపోతారు. హలో హలో హలో, రావడమే లేటు, పైగా పర్మిషన్ లేకుండా వస్తున్నా లోపలి. సారీ సార్, సారీ సార్, మీరున్న చూడలేదు సార్, ఇప్పుడే పర్మిషన్. సారీ సార్. రాణి చెప్తా, ఇంటికి పంపించేస్తా. ఏం ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు, అంతా మీ ఇష్టం అయిపోయిందా? ఎస్ కమీన్. ఏ గిరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగే సార్. వాడు జంపు సార్. ఏ మామా, కొంచెం బూస్టప్ చేయాలరా, వాడిని మంచి చూసుకోవాలరా మనం. అరే మన అందరిలో అమ్మాయిని పట్టేసింది వాడేరా, వాడు సూపర్ రా. వీళ్ళేనా ఫ్రెండ్స్? వీళ్ళెవరికి లవర్లేదు మన తప్ప. రా, నీకు పరిచయం చేస్తా. ఏంట్రా కడుపు గాలిన కొంపు వస్తుంది, కుడుకుంటున్నారే, నాకు లవర్ దొరికిందని. కంగ్రాట్స్ మా. నిజమే, ఈ గిఫ్ట్ మనకి దాచు. పూగుడి, ఈ పూలు నీకే. అయ్యో సిస్టర్, వీడు మిమ్మల్ని మామూలుగా లవ్ చేయలేదు. పడుకున్నా లేచినా బైక్ లో వెళ్ళినా నీకు చాలారా, చంపేశాడు అనుకో మమ్మల్ని. తనకి ఐస్ క్రీమ్ ఇష్టము అలా ఇలా అని చెప్పి అసలు సంజు అలా సంజు ఇలా అని చావుడు. సంజు, అవును సిస్టర్, కొంప ముంచారు కదరా. మోసం చేసావు కదా, నా దగ్గరికి రావద్దు. ఇంకా చెడదొబ్బారు కదరా, చెత్తనా కొడగలరా. సంధ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బైక్ లో వచ్చిన అతనికి ఏమైంది? ఎక్కడ అతను? వయసు కుర్రాడమ్మా, ఇప్పుడే అంబులెన్స్ తీసుకెళ్ళారు. డాడీ. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? డాడీ మీరు వెళ్ళండి, శివాకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి చూసి వస్తా. అరే ఫంక్షన్ కి లేట్ అవుతుంటే నువ్వేంటమ్మా శివా శివా అంటున్నావు? అవతల నా క్లాస్మేట్ కి యాక్సిడెంట్ అయిందంటే ఫంక్షన్ ఏంటి డాడీ? వాడేమైనా మన బంధువా? చస్త చేస్తాను, రా. అరే నువ్వు వచ్చి కూర్చో. మీరు వెళ్ళండి, నేను చూసి వస్తాను. ముందు వచ్చి కూర్చో. ఏయ్ సంజా, ఎంత అహంకారం. ఏయ్ పోనిరా. చెప్తే వింటే కదా. శివ ఎక్కడున్నా? నీకేం కాలేదు కదా? నాకేమైంది చూడు, బానే ఉన్నాగా. ఇలాంటి బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే నీకేమైందో అని టెన్షన్ పడ్డా. థాంక్ గాడ్. ఎక్కడ చూసావు? నీ బైక్ నంబర్ కూడా చూసానే.
బాగా ఆలోచించు. యాక్చువల్లీ నీ బైక్ నెంబర్ 1529 మాత్రమే గుర్తుంది, దానికి ముందు తెలీదు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? శివ, నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మాయిలు పైకి లవ్ చేసినట్టే ఉంటారు, అది నమ్మి లవ్ చేశామనుకో అందరి ముందు విధవలను చేస్తారు. అలాంటిది నా లైఫ్ లో కూడా ఒకటి జరిగింది, అందుకే నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఓహో, నేను లవ్ చేస్తే చచ్చిన అదలను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ స్టాప్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ మన కాలేజీలో ఫంక్షన్ ఉంది కదా, ఏ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? నేను సాంగ్ పాడతాను సార్. నువ్వు పాడతావు తల్లి, వినేవాళ్ళు ఉండాలి కదా సార్. నెక్స్ట్ నెక్స్ట్ సార్, మేము ఇద్దరం ఫోక్ డాన్స్ చేస్తాం సార్. సార్, నేను గ్రూప్ డాన్స్ చేస్తాను సార్. ఏయ్, గ్రూప్ డాన్స్ అన్నావు, ఒక్కడు లేచావు కదయ్యా. సార్, నేను క్లాసికల్ డాన్స్ బాగా చేస్తాను సార్. నేను మ్యాజిక్ చేస్తా సార్. నేను వయలిన్ ప్లే చేస్తా సార్. ఇంకా ఏదైనా వెరైటీగా ప్లాన్ చేయండి, మీలో టాలెంట్ పర్సన్స్ ఉన్నారు కదా. నేను రొమాంటిక్ డ్యూయెట్ చేస్తాను సార్. వెరీ గుడ్. నీ పార్ట్నర్ ఎవరు? ఇంకెవరు సార్, మన శివనే. Yes, yes, correct రా, శివనే. No, 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 no. వద్దు, నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాను శివ, డోంట్ వరీ. ఆ శివా, అన్నా వాడు ఇప్పుడే వచ్చాడు, ఇస్తున్నా. బాబు. చెప్పండి. అన్నా నీతో మాట్లాడాలంట. ఎందుకు? అన్నా ఇదిగో మాట్లాడు. హలో. నా పేరు ప్రతాప్ రెడ్డి. చెప్పండి సార్. నువ్వు కాలేజీలో ఎవరినో లవ్ చేస్తున్నావంట, ఇది చెప్పడానికి ఫోన్ చేశారా? హలో, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనెవరిని లవ్ చేయలేదు. చూడు, మా అమ్మాయి సంధ్య నువ్వు చదివే కాలేజీలోనే చదువుతోంది, ఇంట్లో ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. పైగా మొన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అది నువ్వు అనుకుని కంగారు పడింది, అందుకే అనుమానం వచ్చి ఫోన్ చేశా. సరే సార్. కొంచెం మీ ఫ్రెండ్షిప్ తగ్గించుకుంటే మంచిది. ఓకే ఓకే ఓకే, ఈ రోజుకి చాలు, రేపు కొంచెం ప్రిపేర్ అయ్యి రా శివ ప్లీజ్. ఓకే, పద వెళ్దాం. ఇంట్లో ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. చూపిస్తా. చూడు శివ, ఏంటి నాకు అకౌంట్ టాలీ అవ్వట్లేదు. ఇది ఓహో, ఇదా? అందరు బయట బయటికి అమ్మా, నడు బయట నడు. అందరికి నడు, మీరు కూడా కొంచెం పూర్వం.
ఇవన్నీ ఎలా వచ్చాయరా నీకు? రే, ముందు ఇవన్నీ నాకు పంపించేసి డిలీట్ చేయరా. ఎవరైనా చూస్తే బాగుండే కదా మామా. రే, ఇవన్నీ స్వీట్ మెమరీస్ రా. ఏదో మా సరదాగా పంపించమన్నా, నీకు పంపించి ఇప్పుడే డిలీట్ చేస్తా. రే, మీకు విషయం చెప్పాలి మామా. ఏంటి మామా? ఒకరోజు సంధ్య ఫోన్ చేసింది, నాలాంటి బైక్ యాక్సిడెంట్ అయితే నేనే అనుకుని నాకు ఫోన్ చేసింది రా. నేను కాదని చెప్పినా వినకుండా తను వచ్చి చూసినంత వరకు రిలాక్స్ కాలేదు మామా. అప్పుడు నా బైక్ లోనే వాళ్ళ ఊరు వరకు డ్రాప్ చేసి వచ్చా. ఇంతకన్నా క్లారిటీ అమ్మాయి చెప్తుంది అంతే అంటావా మామా? రే, నువ్వు ఐ లవ్ చెప్తావు, నా అమ్మాయి వెయిట్ చేస్తుందిరా, కరెక్టే కదరా? ముందుకు రారా. లవ్ చేస్తే చంపేస్తారా? లవ్ చేయదురా, లవ్ చేయకండి రా. మన మునిగాడు చనిపోయాక బాబాయ్ ఇలా అయ్యారా? ఆ ప్రతాప్ రెడ్డిని చంపుతాను తిరుగుతున్నాడు రా. వీడు చచ్చిపోతాడు, వాడు చంపుతాడు తెలియదు, కానీ బాబాయ్ని చూస్తే బాధేస్తుంది రా. ఈరోజు ఎలాగైనా సంధ్యకు నా లవ్ గురించి చెప్పాలి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంటే నీకు అర్థం కాదా? ఫస్ట్ ఇయర్ లోనే చెప్పాను కదా లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదని. అందుకే నీకు ఇంట్రెస్ట్ తప్పిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. నిజంగానే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. మార్నింగ్ నుండి డల్గా ఉంది, నువ్వు ఎక్కడా అని అడిగితే ఆటోరంకి వెళ్ళాడని చెప్పా. ఇప్పుడు ఎక్కడ? ఏడ్చుకొని ఇంటికి వెళ్ళింది, ఏం అడిగినా మాట్లాడలేదు. నువ్వేమన్నా అన్నావా? రండి సార్, తొందరగా. కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో సార్. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే మనం కంప్లైంట్ ఇస్తే కుప్పం తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ అంటున్నావు? పోలీస్ స్టేషన్ గీలి స్టేషన్ ఏం వద్దు. రేపు ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఊరంతా న్యూస్ అవుతుంది, నా పరువు పోతుంది, నేను పోలీస్ స్టేషన్కి రాను. అందుకే మెయిన్ రోడ్ వరకు వెళ్తే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారండి. వెంకట్ రెడ్డి, ఏ నువ్వు నోరు మూసుకొని ఉండు, ఆయన రెడ్డి, నేను మాట్లాడతానుండు, నేను మాట్లాడతా. ఓకే సార్. మాట్లాడుతున్నాడు, సరే మళ్ళీ పని చెప్తానండి. రెడ్డి నమస్తే, బాగున్నారా? నమస్తే, చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి, మేం కుప్పం వెళ్ళాలి. ఓ చిన్న ప్రాబ్లం, మా డబ్బులు పోయాయి, ఫోన్ చేసి 2 రోజులైంది. ఒక 2,000 ఇస్తే ఊరెళ్ళగానే మీకు రిటర్న్ పంపించేస్తాను. 2,000 సరిపోతాయి, ఇంకేమైనా కావాలా? అడ్జస్ట్ అవుతాం, సరిపోతాయి. బాగుందయ్యా మీ ప్లాను, కొత్తగా ఇలా ఆడుకోవడం కూడా మొదలు పెట్టారా? ఎలక్షన్లకే కులాన్ని వాడుకునేవారు, ఆఖరికి ఆడుకోవడానికి కూడా వాడుకుంటున్నారా? నేను చెప్పి చూడు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని రెడ్డి అని మా క్యాస్ట్ వాడుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా రెడ్డినే? చూడు, నీ వయసును చూసి వదిలేస్తున్నా, 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా,
కనపడద్దు. ఆయన చెప్పేది నిజమేనయ్యా, ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు? రండి సార్, వెళ్దాం. ఉండు ఉండు, నీ పని చెప్తా. బాబు బాబు బాబు. చెప్పండి అయ్యా. చాలా దాహం వేస్తుంది, తాగడానికి కాస్త నీళ్ళు ఇప్పించండి. రాజీ, వీళ్ళకి కొంచెం నీళ్ళు తీసుకురాపో. రాజీ తీసుకురామ్మా. రండి, ఇలా కూర్చోండి అయ్యా. మీరు కూడా రండి అయ్యా. ఇదిగో అయ్యా. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అయ్యా. రాజీ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. సరే. ఒక్క నిమిషం అయ్యా, భోజనం చేస్తారు కానీ ముందు చేతులు కడుక్కోండి అయ్యా. కడిగండి. అయ్యా, మీరు ముందు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరని ఆపండి. ఇప్పుడు కడుపు నిండా తినండి అయ్యా. తింటానయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మేమిద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామయ్యా. పెద్దలు ఒప్పుకోలేదు ఎలాగో, అందుకే ఇలా ఊరి బయటకు వచ్చి ఉంటున్నాం. ఇంకొంచెం పెట్టమంటారయ్యా? ఏమ్మా, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామయ్యా. చూసారా, లవ్ మ్యారేజ్ అంట, సంతోషంగా ఉన్నారు. వినపడిందా? నాకేం చెవుడా, విన్నానులే. అయ్యా, మీరు ప్రశాంతంగా తినండి. వంకాయ బాగుందమ్మా. వంకాయో టెంకాయో ఆకలి తీరడానికి తిండి దొరికింది, తిను. కులము మతము డబ్బుతో సంబంధం లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఇంతకన్నా ఏం కావాలి? వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఆనందపడతారు చెప్పండి. ఏమంటారు సార్? బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా? చాలమ్మా, చాలు అయ్యా. ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలయ్యా. తీసుకోండి, పెద్దవారు ఇలా చూడలేకున్నా. పర్లేదయ్యా, తీసుకోండి. పర్లేదయ్యా, తీసుకోండి అయ్యా. అదిగో మెయిన్ రోడ్డు. ఏదైనా వెహికల్ ఆపు, ఇక నడవడం నా వల్ల కాదు కానీ. సరే సార్, వెళ్ళి కూర్చోండి. అది కదు కదుగో వస్తుంది చూడు. ఏ స్టాప్, ఆపండి 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 ఆపండి. హలో, ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళే చోటికి మీరు రాలేరు కానీ మీరు ఎంత దూరం వెళ్తారో అక్కడికి వస్తాం పద. మరి టీ అన్న ఇప్పిస్తారా లేదా? మీరు ఇప్పిస్తే తాగి పెడతాం. సరే సరే సరే. ఇది కూడా వేస్ట్ పిల్ల. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చిన వేస్ట్ పిల్ల ఒకటి సార్. ఏ అను, సంధ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఎందుకు రాలే? తెలీదు. అంతా సారికా వలనే, దాన్ని ఏం చేస్తానో చూడు. రేయ్, ఫస్ట్ తనతో జరిగిన విషయం చెప్పాలరా, తను ఎంత ఫీల్ అవుతుందో ఏమో. అవునరా, సంధ్య నేను సిన్సియర్గా లవ్ చేస్తుంది, అందుకే బాధతో ఈరోజు కాలేజ్ కూడా రాలేదు. అవునరా, పద వెళ్దాం. వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. రింగ్ అయినప్పుడు ఫోన్ లోపల పెట్టరా. అరే వచ్చారా? ఏమైంది, తను ఎలా ఉంది? తనని హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లో మీ ఫోటోలన్నీ దొరికిపోయాయి.
తన పొజిషన్ చాలా సివియర్ గా ఉంది. యాక్చువల్లీ మీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. Yes, I love him. పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా. అయ్యో మీరు ఆగండి. అసలు ఏమనుకుంటున్నావు? మనోళ్ళంతా నన్ను చూసి వేరే కులంలో సంబంధం కలుపుకోవడానికి భయపడతా అంటే నువ్వు నా ఇంట్లోనే ప్రేమ పెళ్లి చేసుకుంటానంటావా? వాడెవడ చెప్పలే వాణ్ణి, నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఏ అంజిరెడ్డి, ఇక నుండి ఇది ఈ గుమ్మం దాటకూడదు. అలాగేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఊళ్ళో కనపడితే నరికి. రెండు రోజుల నుంచి నన్ను బంధించారు. ఎవరో నాతో మాట్లాడట్లేదు. కాలేజ్ కూడా పంపనట్టున్నారు. చూడేలా కొట్టారు. ప్రేమించిన తప్ప శివా. నువ్వు బాధపడకు, నేనున్నా కదా. శివ, మా వాళ్ళని చంపేస్తాను. వెళ్ళిపో శివ. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఇలాగో తప్పించుకున్నాడన్న. అందుకే పొద్దున్నే లేచి మొబైల్ చూడొద్దు, దేవుణ్ణి చూడాలి అనేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగిందే? అయ్యగారికి సేవలు చేస్తున్నావు. నా పూజలు ఫలించాయండి. వాటికి అన్ని దెబ్బలు తగిలింటే నీ పూజ ఫలించిందంటావేంటే? అయ్యయ్యో అలా కాదండి. వాడు దారిలో వెళ్తూ ఉంటే బైక్ మీద ఒక చిన్న పిల్లాడు అడ్డొస్తే వాడికి ఇక్కడ దెబ్బలు తగులుతాయో అని తప్పించి వీడు దెబ్బలు తగిలించుకున్నాడు అండి. అంత నా మంచితనమే వచ్చింది వీడికి. అలా చెప్పాడా నీకు? నేనే నాటకాలు ఉన్నానుకుంటే నన్ను మించిన నాటకాలు రాయలాగా ఉన్నాడు నా కొడుకు. అదేంట్రా, నీకు ఇన్ని దెబ్బలు తగిలి బాధపడుతుంటే అలా అంటాడు ఆయన? అంతే అమ్మా. ఏ మామ, అమ్మనైతే మేనేజ్ చేశాం గాని నాన్నకే కొంచెం డౌట్ వచ్చినట్టుందిరా. రే నాన్న వస్తున్నాడు రా. అయ్యో నాన్న, చిన్న దెబ్బలే నాన్న, చిన్న యాక్సిడెంటే, ఎందుకు బాధపడుతున్నావు? ఒరేయ్, నేను నాటకాలు వేసుకునేవాడినిరా. అన్ని ఊర్లలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయం తెలిసింది. వాళ్ల కులంలో వాళ్లను ప్రేమిస్తేనే ఊరుకోడరా ప్రతాపరెడ్డి. అలాంటిది ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించావు నువ్వు. వాడు నిన్ను వదిలిపెట్టడురా. వాళ్ళకి ప్రాణం కన్నా పరువు ముఖ్యంరా. ఒరేయ్, నువ్వు మరో మునికృష్ణవు కాకూడదురా. అయ్యో నాన్న, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు నాన్న. మునికృష్ణది ఆత్మహత్య కాదురా, ప్రతాపరెడ్డి మనుషులు కొట్టి చంపి వాడిని రైలు పట్టాల మీద పడేశారా. పోలీసులకు కూడా ఆత్మహత్యను నమ్మించారు. ఆ విషయం తెలిసినా గొడవలకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ల మీద తిరుగుబాటు చేశామంటే మన గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి చేతులు కట్టుకుని కూర్చున్నావురా. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయంరా. మా తాత ముత్తాతల నుండి పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదురా. కానీ నువ్వు సూపర్ రా. వాళ్ల ఊరెళ్ళి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అయినా అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ప్రేమిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నాన్న. ఇదే ధైర్యంతోని వాడింటికెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయితే ఓకే నాన్న, ఈసారి మీకోసమైనా గెలిచి చూపిస్తానన్న. శివ, ఒక మనిషిని మార్చటం అంత సులువు కాదు. వాడు మారాలంటే అలాంటి పరిస్థితికి వాడు చేరాలి. ఒక మనిషిని ప్రతీకారంతో బాధపెట్టి గెలవడం నిజమైన గెలుపు కాదు. వాడి మనసును గెలవాలి, అదే నిజమైన గెలుపు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎలాగైనా సంధ్య వాళ్ళ నాన్నతో మా ప్రేమ విషయం మాట్లాడాలరా. అవునరా, నీకోసం వాళ్ళ నాన్న ఖాళీ కూర్చున్నాడు. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్తే నీ లవ్ సక్సెస్ అయిన అంటారా? వాళ్ళ నాన్నకి ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సంధ్యకి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ముందు మీరు లేచిపోండి. రే, ఇప్పటికిప్పుడు ఎలారా? లవ్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుందిరా. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. రే, ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించం గానీ అదే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఆలోచన చేస్తే అసలు ఇవన్నీ మెయింటైన్ చేయగలనా లేదా అని డౌట్ వస్తుందిరా నాకు. నువ్వేం ఫీల్ కాకు, అంతా మేము సెట్ చేస్తాం కదా. ఈ ప్లాన్ ఎలాగైనా ముందు సంధ్యకు చెప్పాలరా. అరే మామా, నేను 10,000 అడ్జస్ట్ చేస్తారా? నేను 10,000 ఇస్తారా? ఇదంతా కాదు మామా, మినిమం 100,000 ఉండాలి. బా శివా.
శివా, ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా? ఏంటి జరంగా వచ్చిందా? జరంగుడు లేదే. సరే ఒక పని చెయ్యి, ప్రశాంతిను ప్రశాంతిను వద్దా? సరే పువ్వెన్న పెట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. నువ్వేమో గుళ్ళు గోపురాలని భర్త కోసం పూజలు చేస్తున్నావు గానీ ఆయన బా, ఆయనకేమైందిరా? ఆ రేస్మినే ఏదో చేసేలా ఉన్నాడని డ్రామా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఓ గాడ్, కన్న తల్లితో ఎలా చెప్పాలరా దేవుడా, అర్థం కాలే. పోనీ ఎవరితోనో చెప్పిద్దాం అనుకుంటే మన పరువు పోతుంది దేవుడా. పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చెప్పడానికి ఏముందమ్మా, ఆ డ్రామా కంపెనీలో ఉందే రేస్మ తన తోటి ఒకటి ఏ రొమాన్స్ అంట. మనవాళ్ళు ఎత్తుకునే వయసులో ఆయనకి ఇదేం పోయే కాలంరా? అవును మమ్మీ, ఈ వానాకాలం శీతాకాలం వేసవి కాలంలా మనిషికి పోయే కాలం వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారమ్మా. రాణి రాణి, ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుంటా. మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా, ఇలాంటివి డైరెక్ట్ గా అడగకూడదమ్మా, రేపు వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి పెడతారమ్మా. ఇలాంటి వాళ్ళందరూ గ్యాలమేసేది డబ్బుల కోసమే అమ్మా, లేకపోతే ఆయన ఏమన్నా మహేష్ బాబా ప్రభాసా కదా. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అమ్మా ఈ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. ఎలా? ఏం లేదమ్మా, ఒక 10 మంది రౌడీషీలను పెట్టించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక 20,000 మొహాన పెడితే మళ్ళీ మన జోలికి రారమ్మా. పట్టుకో, ఇప్పుడే వస్తా. 20, 10 ఇదిగో 20,000. ఓకే, 20,000 అమ్మాయికి, మరి రౌడీషీలకు? ఇందులేమ్మా, సంవత్సరం పాటు కూడబెట్టాను రా. అమ్మా ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి. సరేనా? చెప్పండి. ఓకే ఓకే. పొట్టిగుంది పొడుగు గొలుసు కొనుక్కుందామని దాచుకున్నాను. బాలయ్యా రా చెప్తా. మాధవి, మాధవి, తలనొప్పిగా ఉంది, టీ పెట్టు. నేను లక్ష్మీపాప పాటకు డాన్స్ వేయలేనా? చెయ్. లక్ష్మీపాప అంట? లక్ష్మీపాప పాటకు నాకు డాన్స్ రాదా? మాధవి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, బంధువులందరూ ఒకే యాక్సిడెంట్ లో పోయారనా? మీకు తెలీదా? నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది? అన్ని తెలిసి కూడా ఏమి తెలియనట్టు ఇవన్నీ నాటకాలు. అవులే, ఎంతైనా నాటకాలు ఆడే కదా, ఈ మాత్రం తెలీదా? ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించవచ్చు కానీ ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేము. అన్ని పూజలు చేశాను. నానా ఏమైంది? నాన్న అమ్మ ఏడుస్తా ఉంది. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా మటుకు నేను రూమ్లోకి వెళ్ళి లక్ష్మీపాపాలు లంచుకొస్తావని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి చూసి ఏడుస్తుందిరా? లేదు నాన్న, దేవత లాంటి అమ్మ నువ్వే ఏడ్పించావు నాన్న, నువ్వే ఏదో అన్నావు నాన్న. నేనా? సర్లే గాని నువ్వెలాగోలా, మీ అమ్మని కూల్ చెయ్యి. దానికి కొంచెం ఖర్చు అవుద్ది. ఖర్చా? ఎంత? ప్రాబ్లం మీది బ్రదర్, రేటు మీరే ఫిక్స్ చేయండి. అరే అది నా ఓన్ సంపాదన రా. ఇంకో రోజు సంపాదించుకోవచ్చు కానీ మీరు వెళ్ళి బయట ఉండండి, నేను అమ్మను కూల్ చేసి పిలుస్తా. ఓకేనా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట మా. అలా ఉంది వీడి వాట. అమ్మా అమ్మా, మనం అనుకున్నట్టు ఏం జరగలేదే, వేడవకమ్మా. ఊరుకో, నేను చెప్తా. శ్రీరాముడికి సీత ఎట్లనో నా భార్య మాధవినే సీత అని చెప్పిన దేవుడమ్మా నాన్న. అవునా? అయ్యో ఎంత బద్ధం చేసుకున్నాను రా, నేను కాళ్ళ మీద పడిపోయి నిజం చెప్పేస్తామా. నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా, నువ్వు ఇలా చెప్పావనుకో నీ పట్టుపోతుంది. నువ్వు ఇలాగే మెయింటైన్ చెయ్యి, నేను బయటికి వెళ్ళి నాన్నను పంపిస్తా. ఎందుకు ఏడ్చావు మాధవి? అది చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు. ఇంకెప్పుడు ఏడవద్దు మాధవి, నీ ఏడుపు ఖరీదు 10,000. అదేలా? అదంతే. అరే నువ్వు ముందు లోపల పెట్టరా, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు కానీ ముందు వాడు రాని. అరే మామ, అక్కడ ప్రతాప్ రెడ్డి అంజరెడ్డి ఎవరు లేరా?
ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంది. మొత్తానికి వాళ్ళు లేదు, స్కెచ్ చేశారా మామ? ఎవర్రా నువ్వు? ఎడికి పోతున్నావు? రే అంజిరెడ్డి, ఎవడో వచ్చిండ్రా, రండి రండి. రే ఎవడురా నువ్వు, అటు పోతున్నావు? రే అంజిరెడ్డి, ఏడున్నాడు రా, రండి రా, మీరు రండి. సార్ ఒక్క రెండు నిమిషాలు, ఇప్పుడు వచ్చా సార్. లోపల పెట్టేస్తా సార్. సరే సరే. ఏంటి చాలా కొన్నట్టున్నావు? సార్ మా ఊరుగుడిలో పెద్ద జాతర జరుగుతుంది సార్, అందుకే పూజ సామాగ్రి. మీరు కూడా వచ్చండి, వెళ్ళే దారిలోనే రండి సార్, వెళ్తాము. మీరు కూడా దర్శనం చేసుకుందరు. రండి సార్, రండి లోపలికి రండి. బాబాయ్ కొంచెం వెనక్కి జరిగింది. బాబాయ్ సార్ ఇక్కడ కూర్చోండి సార్, కూర్చోండి. రండి సార్ మీరు కూడా కూర్చోండి. సార్ మీరు కూడా ఇక్కడ కూర్చోండి. చూశారా సార్, ఆ పండ్లు ఒక ముస్లిం షాప్లో కొన్నవి, ఆ పూలదండలు ఒక హిందూ షాప్లో కొన్నవి, ఇంకా పూజ సామాగ్రి ప్లేట్లు కప్స్ ఇవన్నీ ఒక క్రిస్టియన్ షాప్లో కొన్నవి, ఇవన్నీ కలిసి చివరికి దేవుడి దగ్గరికే చేరినవి సార్. దేవుడు ఏమైనా అభ్యంతరం చెప్పాడా? దేవుడికే లేని కులము మనసులకెందుకో అర్థం కాలేదు సార్. అరే నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అక్కడ పూజ జరుగుతుంటే ఇదిగో ప్రసాదం తిను. ఏ నవ్వయ్యా, నువ్వు నవ్వుతేనే అందావు, నవ్వు. ఇదిగో తిని తిను. చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో. ఇక్కడ మా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందయ్యా. అయ్యా రండి అయ్యా, మా వాళ్ళు పడిపోయారయ్యా. రండి అయ్యా బాబు, అయ్యా తొందరగా రండి. అయ్యో ఇక్కడ అంతా పడిపోయారయ్యా. బాబు చూడండి అయ్యా, ఎత్తుకోండి, లేపండి అయ్యా. అయ్యో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా మీ బంధువులు అనుకుంటా, రాత్రంతా బయట వెయిట్ చేస్తూనే ఉండినారు. మీ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది, అయినా వాళ్ళు చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చారు. ఏదైనా మీరు గ్రేట్, మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులున్నారు. ప్లీజ్ టేక్ రెస్ట్. ఓకే నమస్తే. తలకి పెద్ద దెబ్బ తగలేదు కదా.
నీకేం కాలేదు? చిన్న చిన్న దెబ్బలే సార్, కానీ మస్తానికే కాలు విరిగింది. నాకేం కాలేదు సార్, అంతా నా వల్లే జరిగింది సార్. సారీ సార్. సారీ ఎందుకు? దానిలో నీ తప్పే ఉంది. వచ్చి కూర్చో. మనం ఇక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. మన కోసం ఒకరు చనిపోయారు, ఒకరి కాలు పోయింది, మన కడుపు నింపడానికి ఒక ఫ్యామిలీ వస్తువులు కూడా ఉన్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారంట. నిజంగా మనిషికి మనిషే సహాయపడతాడు. అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని. సూపర్ సార్, మీరు ఇది తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. మరో విషయం గమనించారా సార్? 2 రోజులు ఇంతమంది సహాయం చేస్తే మనం ఇక్కడికి వచ్చాం సార్. అప్పుడు వాళ్ళు మనల్ని ఏ కులము ఏ మతమని ఎవరు అడగలేదు. అంతెందుకు సార్? మీరు అడిగారా వాళ్ళది ఏ కులము ఏమని? ఎందుకు సార్ అడగలేదు? ఎందుకంటే వాళ్ళు చేసే సహాయం నీకు అవసరం కాబట్టి. అంతెందుకు సార్ 2 రోజులు మనం ఇక్కడికి రానేకి ఇంతమంది సహాయం చేశారంటే, అలాంటిది మీ జీవితంలో ఇలా బతకడానికి ఎదగడానికి ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మనిషిని చూసి మనిషి ఎప్పుడు భయపడతాడో అప్పుడే సార్ ఈ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుంటాడు. ఎదుటి మనిషి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా మనిషే మనిషిని గౌరవిస్తాడు సార్. అవును శివ, నిజమే. మనిషికి కావాల్సింది మానవత్వమే. ఇంతకీ నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సార్? వాడిది ఏ కులం అని అడగడానికా? చచ్చా, థ్యాంక్స్ చెప్దామని. అంతకంటే ముందు నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు కిడ్నాప్ చేసావు? మీకున్న కులపిచ్చి కొంతైనా తగ్గించాలని. నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా? మీరు మారితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరైనా మారుతారుగా సార్. దాంట్లో నీకేంటి లాభం? వాళ్ళిద్దరినీ వదిలేయండి సార్. ఎవరిని? చెప్తావా లేదా? చెప్తాను పెళ్లి తర్వాత. అన్నా, ఇద్దరు ఒకేసారి దొరికారు. నీకు ఈ గొడవకు సంబంధం లేదు. వాడు మా అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అది ఆ కులం తక్కువ అండి పెళ్లి చేసుకుని మా పరువు తీసింది. వాళ్ళిద్దరిని చంపి కానీ మేము ఇక్కడి నుంచి పోము. మధ్యలో అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాం. రాయ్, ఏంట్రా చూస్తున్నారు? నరికండ్రా వాణ్ణి. Oh!
ఇంకోసారి ప్రేమించిన వాళ్ళ మీద చెయ్యి వేస్తే చంపేస్తా. వెళ్దాం రండి. ఈరోజు నువ్వు వాళ్ళని మా నుండి కాపాడొచ్చురా, కానీ మా అన్న నుండి వాళ్ళను కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు, గుర్తుపెట్టుకో. సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావండి సంధ్య. మా వాళ్ళు నిన్ను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. సరే. బండి తీసుకుని మీరు బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్ని సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్. ఓకే గురు, వెళ్ళొస్తాం. మా అన్న నుండి వాళ్ళను కాపాడలేవు, వెతికి వెతికి మరీ చంపుతాడు. ఇక్కడ మీరు వాళ్ళని చంపేస్తారో అని మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లాం సార్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ అమ్మాయిలో ఒక సంతోషాన్ని చూశాను సార్. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు సార్, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి సార్. హాస్పిటల్లో డాక్టర్లు కులము మతము ఏమీ అడగలేదు, ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడు కూడా పనికిరాని ఈ కులము మతము ఎందుకు సార్? అంతెందుకు? ఒక రాత్రికి అమ్మాయిని బుక్ చేసుకోవడానికి కులం అక్కర్లేదు, సెకండ్ సెటప్ ఉంచుకోవడానికి మతం అక్కర్లేదు. అమ్మాయి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం, కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అన్నీ అడ్డొస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానవ జాతి వానర జాతి నుంచి వచ్చిందని. నాకు తెలియకుండా అడుగుతున్నా, మీ తాత ఏ వానర జాతి కులం నుండి పుట్టాడు? మా ముత్తాత ఏ వానర జాతి మతం నుండి పుట్టాడు? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. Oh,
హచ్చుకుక్కులా వెంటే వస్తున్నావు ఎందుకు? ఇంకెవరు సెట్ కాలేదా? నీ వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నువ్వు నన్ను లవ్ చేసి ఉంటే నేను వేరే వాళ్ళ వెంట పడేవాన్నే కాదు. అవును సార్, అవును, నాదే తప్పు. ఏయ్, నేను లవ్ చేస్తున్న విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు. అసలు తెలియదు కూడా నేను నిజంగా నిన్ను ప్రేమించానే. ముందు రోజు మీ వాళ్ళు అటాక్ చేసినా, మరుసటి రోజు వచ్చారని తెలిసినా కూడా నేను నిన్ను లవ్ చేస్తున్నానని మరీ వచ్చి చెప్పాను. కానీ నువ్వు అందరి ముందు నన్ను లవ్ చేయలేదని చాలా అవమానించావు తెలుసా. నువ్వు ఇలా నా వెంట తిరగడం ఆపి వెళ్ళి పని చూసుకో, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఆప్తావా నీ కథలు? నీకు లవరు లేడు, నీకు పెళ్లి కూడా ఫిక్స్ కాలేదని నాకు తెలుసమ్మా. అంటే నేనే అబద్ధం చెప్తున్నానా? చూడు, మేం ప్రేమించిన అమ్మాయి ఎక్కడుంది ఎలా ఉందని ఏదో రకంగా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలు ఎవరితో ఉంటే బాగుంటామని ఆలోచిస్తారు, కానీ అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నావని తెలుసుకుంటూనే ఉన్నా. అంత తెలుసుకునేవాడివి, నేను ప్రేమిస్తున్నానన్నది మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయా? నువ్వు కనిపించే ప్రతిసారి నిన్ను చూడకుండా ఉండలేకపోయేదాన్ని. బర్త్డే రోజు నీ మూలంగా కింద పడిపోయిన చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి వాచ్మెన్ తెచ్చి పంపించా. యాక్చువల్గా అప్పుడే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశావు. ఎప్పుడు కాలేజ్ బస్సులోనే వెళ్ళేదాన్ని, కానీ నీ కోసం కావాలనే బస్ మిస్ చేసుకునేదాన్ని. నీతో మాట్లాడాలని, నా ప్రేమని చెప్పాలని ఆ రోజు వచ్చాను. ముందు రోజు జరిగిన గొడవ వల్ల మా రిలేటివ్ అంజురెడ్డి వాళ్ళ మనుషులు ప్లాన్ వేసుకున్నారు నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పిన రోజు నిన్ను చంపేయాలి అని. ఆ విషయం తెలిసే నేను నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అందరి ముందు అడిగేసరికి నీ ప్రాణం కాపాడాలనే అలా అబద్ధం చెప్పాను. ఆ గొడవ తెలిసి నాన్న నా కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి మార్చారు. ఎందుకురా, నీకు ఒక్కసారి కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలనిపించలేదు? ఎప్పుడు నీ గురించి ఆలోచనలు, రోజు కాలేజ్ ముందు నన్ను చూడటానికి వస్తావేమో అన్నది ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు? ప్లీజ్ నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, ఏదో ఇలా గడిపేస్తున్నా. మీకు ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అయిపోతారు, తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఎప్పుడే నార్మల్ అవుతున్నా. అమ్మాయిలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తేనే మేం జీవితాంతం మీ వెనకాల తిరుగుతాం. అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నిన్ను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే, ఈ బ్రతుకంతా నీతోనే, వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై.